ప్రార్థన కొడుకుకి చెరి వచ్చిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. గడిచిన వారమంతయు కూడా మనల్ని మన సంఘ విశ్వాసులందరినీ సురక్షితంగా దేవుడు కాపాడుతూ వచ్చారు. అదేవిధంగా యశ్వ గారు కూడా గత దినాల్లో మన రోజున ప్రభు పాద సన్నిధికి వెళ్ళిపోయారు. ప్రభు వారి కుటుంబానికి ఆదరణ అనుగ్రహించునుగాక. ఈ సమయంలో బైబిల్లో ఒక మాటను చదువుకుందాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయము. మలాకి గ్రంథం 4వ అధ్యాయము మొదటి 2 వాక్యాలని నేను చదువుతాను, మీరు ఆలకించండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ఇంగ్లీష్లో ఆ మాటని 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ ప్రతికూల పరిస్థితుల్లో, ఈ దినాల్లో ముఖ్యంగా ప్రజలకు మనకు కావాల్సిన ఒక మేలు ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం అనేది ఈ రోజుల్లో కరువు అయిపోయింది. ఎక్కడ చూసినా ప్రతిరోజు మరణాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. బయట బ్రెజిల్, అమెరికా ప్రాంతాల్లో, యూరప్ కంట్రీస్లో ఎక్కువగా చనిపోతూ ఉన్నారు. ఆరోగ్యం అనేది ఈ రోజుల్లో కరువు అయిపోతుంది. డబ్బున్న, ఆస్తి ఉన్న, కోట్ల కొలది ఆస్తిపాస్తులు కలిగి ఉన్నవాళ్ళు ఈ రోజున మరణానికి గురైపోతూ ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము అంటూ ఉంటారు. ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా చేయగలము, బ్రతికి ప్రభు యొక్క నామాన్ని స్తుతించగలము. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఆరోగ్యం కొరకు లోకంలో ఉంటున్న ప్రజలు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఆరోగ్యం కావాలని ఆరోగ్య సూత్రాలు పాటించే వాళ్ళు లేకపోలేదు. అర్లీ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు లేకపోలేదు. డైటింగ్ చేసేవాళ్ళు లేకపోలేదు. రకరకాలుగా ఆరోగ్యం కొరకు ఎన్నో క్రమాలని పాటించే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఆరోగ్యం అనేది దేవుని చేతుల్లో ఉంది అనే సత్యం చాలామందికి తెలియదు. ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. క్షేమంగానే ఉన్నాడు మనిషి అనేసరికి మరల కొద్ది రోజులకి కనబడకపోతూ ఉన్నారు. అందుకే బైబిల్ చెబుతుంది మన కాలగతులన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. బైబిల్ కూడా చెప్తుంది తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును అని. ఎన్ని రకములైనటువంటి ప్రయాసం మానవుడు ఆరోగ్యం కొరకు పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నా కూడా ఆరోగ్యం అనేది యేసయ్య చేతుల్లోనే ఉంది. ఆరోగ్యం ఇవ్వాలన్నా, బలహీనపరచాలన్నా, కృంగదీయాలన్నా, లేవనెత్తాలన్నా, సమస్తము దేవుని చేతుల్లోనే ఉంది. మనము ప్రస్తుతం చివరి దినాల్లో ఉన్నాం. ఈ కృపాకాలపు చివరి దినాలు కాబట్టి, ప్రభు వచ్చుచున్న దినాలు కాబట్టి, అక్కడ మలాకీలో ప్రవచనాత్మకముగా వ్రాయబడి ఉన్నది, ఎలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. బట్ ఒకటి ఏంటంటే, నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా.
అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును. నేను చెప్పబోయే విషయం ఏంటంటే దేవునిందు భయభక్తులు కలిగిన వారికి ఆరోగ్యము కలుగును గాక. దేవునిందు భయభక్తులు కలిగిన వారుకు మీకు నీతిసూరుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేస్తుంది. ప్రెజెంట్ సిచ్యుయేషన్ ని బట్టి నేను చెప్తూ ఉన్నాను, ఆరోగ్యం కరువైపోయింది. ఆరోగ్యంగా ఈ విధంగా దేవుని స్తుతించి ప్రభునామాన్ని గణపరుస్తూ ఉన్నామంటే మనమే ధన్యులని చెప్పుకోవచ్చు. ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు, సజీవ లెక్కలో ఉంచి ఆయన నడిపించుచ్చు ఉన్నాడు. పాత నిబంధన కాలంలో కానీ క్రొత్త నిబంధన కాలంలో కానీ ఇప్పుడు కూడా బైబిల్ కూడా చెప్తుంది, మేలేమీ కానరాలేదే అని చెప్పుకునే ప్రజలు అప్పట్లో ఉన్నారు, ఇప్పట్లో కూడా ఉన్నారు. మేలు ఎక్కడ జరుగుతుంది, ఆరోగ్యం ఎక్కడ కలుగుతుంది, కరోనా వైరస్ వచ్చేసింది, దీనికి సరైన వ్యాక్సిన్ కూడా లేదు, ఇప్పుడు ఆల్రెడీ వ్యాక్సిన్ వచ్చింది అంటూ ఉన్నారు. ఇంకా కన్ఫర్మేషన్ సరైన విధంగా ఆ వ్యాక్సిన్ ఆ యొక్క డ్రగ్ మనిషిని బ్రతికిస్తుందా అనే నమ్మకం కూడా సరిగ్గా ఉందా లేదా, వచ్చేసింది ఆల్రెడీ. మేలేమీ కానరాలేదే అని చెప్పుకునే రోజులు ఇవి. యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 15వ వాక్యంలో మీరు చూడండి, ప్రజల యొక్క పరిస్థితి ప్రజెంట్ సిచ్యుయేషన్ని బట్టి ఎలా ఉందంటే, ఆ రోజుల్లో కూడా అనారోగ్యము, శ్రమలు, కష్టాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు చెప్పుకునే ఒక మాట తరచుగా ఏంటంటే 8వ అధ్యాయం 15వ వాక్యంలో, మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము కానీ మేలేమియు రాధాయను, క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము కానీ చూడండి భీతియే కలుగుచున్నదని చెప్పుదురు. సమాధానం కొరకు కనిపెట్టుచు ఉన్నారు, సమాధానం అనేది లేదు. ఎక్కడ చూసినా హీరోలు సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు, కుటుంబాల్లో అప్పులు ఎక్కువైపోయి కుటుంబ సమేతంగా చనిపోతూ ఉన్నారు, రోగం చేత చనిపోతూ ఉన్నారు, వైరస్ చేత చనిపోతూ ఉన్నారు. సమాధానము కొరకు కనిపెట్టుచు ఉన్నారు కానీ మేలేమీ రాధాయను, క్షేమం కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతియే కలుగుచున్నది. క్షేమంగా ఉన్నామనేసరికి ప్రక్కనే కరోనా వైరస్ పేషెంట్ ఉండే, బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. క్షేమంగా ఉన్నాం, సురక్షితంగా ఉన్నామంటే ప్రక్కనే వచ్చేసారు. ఎక్కడ ఒక క్షేమం అనేది లేకుండా పోతుంది ఈ రోజుల్లో. అయినా కూడా దేవుడు ఆయన నీతిస్వరుడిగా ఉండి మనకు ఆరోగ్యాన్ని దయచేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆరోగ్యము క్షేమము లేకుండా పోతుంది? ముఖ్యముగా నేను చెప్తూ ఉన్నాను, దేవునియందు భయభక్తులు కలిగిన వారికి నీతిసూరుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. ఈరోజు ఆరోగ్యం ఎందుకు కరువైపోతుంది? బిబ్లికల్గా మనం ధ్యానించినట్లయితే బైబిల్ ప్రకారంగా 38వ కీర్తన 7 నుండి 9 వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి. దావీదు అంటాడు, నా శరీరంలో ఆరోగ్యము లేదు, ఎందువలన అంటే చేసిన పాపాన్ని బట్టి నా శరీరంలో ఆరోగ్యము లేదని బాధపడుతూ ఉంటాడు. ఆరోగ్యము లేదు. అయితే తర్వాత ఆరోగ్యం కొరకు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభువా నేను చేసిన పాపాన్ని క్షమించయ్యా అని ఒప్పుకోలు చేసిన తర్వాత దేవుడు దావీదుకు ఆరోగ్యం ఇచ్చి మంచి వృద్ధాప్యంలో మృతి చెందేటట్లు దేవుడు సహాయం చేశాడు. ఆరోగ్యం ఎక్కడ దాగి ఉందంటే పాపపు ఒప్పుకోలు ఒప్పుకొనట ద్వారా వెంటనే దేవుడు స్వస్థతను కలగజేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఏంటంటే లూకా సువార్త 6వ అధ్యాయం 18వ వాక్యములో, అపవిత్రాత్మలు పట్టినప్పుడు వ్యక్తి బలహీనమవుతాడు, ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటాడు. ఈ మధ్య ఒకరు ఫోన్ చేశారు, ఆ అక్కగారు చాలా ఆరోగ్యంగా ఉంటారు, భర్త కూడా ఆరోగ్యంగా ఉంటారు, కానీ ఇప్పుడు రాత్రి సమయంలో నిద్ర పట్టక అపవిత్రాత్మల చేత పీడింపబడి రాను సన్నగా బలహీనమైపోతూ ఉన్నారట, బలహీనమైపోతూ ఉన్నారు. బైబిల్ కూడా అదే చెప్తుంది, అపవిత్రాత్మలు పట్టినప్పుడు వ్యక్తి శరీరాన్ని బలహీనపరుస్తుంది, ఆరోగ్యం లేకుండా చేస్తుంది. ఎంత తిన్నా బలం లేకపోవడం, దిగులు, చింత, కలవరము, సడన్గా ఏదో ఒక అనారోగ్యం రావడం, మరలా హాస్పిటల్కి వెళ్తారు. అయినా కూడా వాళ్ళు అంటారు,
ఇవికేమీ లేదు అని అపవిత్రాత్మలు పట్టినప్పుడు శరీరాన్ని బలహీనపరుస్తుంది అయినా కూడా యేసుక్రీస్తు దగ్గరికి విశ్వాసంతో ప్రజలు వచ్చినప్పుడు వారందరూ స్వస్థతను పొంది ఉన్నారు హల్లెలూయా మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వాక్యములో కూడా సమాజ మందిరపు అధికారి కుమార్తె యాయిరు కుమార్తె ఆమె బాగు అనారోగ్య పరిస్థితుల్లో ఉంది అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు మార్గము నడిచి వెళ్తూ రాగానే ఒక దాసుడు వచ్చి అంటాడు అయ్యా నీ కుమార్తె చచ్చిపోయింది ఇక ఎందుకు ఈయనని ఇబ్బంది పెడతావు అని కానీ యేసయ్య ఆమె చనిపోలేదు జీవించుచున్నది అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి తబితాకు మీ చిన్నదాన అని చెప్పి ఆ యాయిరు కుమార్తెని యేసుక్రీస్తు వారు బాగు చేశారు కారణం ఏంటో తెలుసిన ఆయనలో ఉంటున్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతమైన స్వస్థతను కలగజేసి ఉన్నాడు హల్లెలూయా ఈ రోజుల్లో ఒకటి ఒప్పుకోలు అవసరం రెండవది విశ్వాసాన్ని బట్టి ఆ రోజుల్లో దేవుని ప్రజలు స్వస్థపరచబడ్డారు యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఆయన మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచే దేవుడు నా ఇద్దకు వచ్చినప్పుడు మీరు కొబ్బరికాయలు కానీ నిమ్మకాయలు కానీ ఇవి తీసుకురండి అని అడిగేవాడు కాదు యేసయ్య అడుగుచున్న ఒకే ఒక మాట నీవు విశ్వసిస్తూ ఉన్నావా నమ్ముచూ ఉన్నావా అపొస్తల కార్యములు 3వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా మీరు తర్వాత చదువుకోనండి 40 సంవత్సరాల నుంచి తను బలహీన పరిస్థితుల్లో ఉన్నాడు కుంటివాడుగా ఉన్నాడు నడవలేని పరిస్థితి ఆ వ్యక్తి కూడా దేవాలయము ద్వారము దగ్గర కూర్చొని భిక్షమెత్తుతో అడుక్కుంటూ ఉన్నప్పుడు దైవ సేవకులు యేసుక్రీస్తు యొక్క నామాన్ని బట్టి అతనికి స్వస్థతను ఇచ్చారు అతడు ఏ విధంగా స్వస్థతను పొంది ఉన్నాడు అనే మాట అక్కడ రాయబడి ఉంది ఆరోగ్యం పొంది ఉన్నాడు అనే మాట అతడు సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన హేతువు చేత అతనికి ఆరోగ్యము కలిగెను దేవుడు కోరుకునేది ఏంటంటే విశ్వాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు ఈ అంత్య దినాల్లో విశ్వాసాన్ని నేను కనుగొందునా అని యేసుప్రభువు అడుగుచూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కొందరు విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ యొక్క బలహీనత నుంచి దేవుడు విడుదల చేయలేడా ఈ కరోనాని దేవుడు విడుదల చేయలేడా ఎంత ప్రార్థన చేస్తున్నా ఎందుకు విడుదల కలగట్లేదు అని అవిశ్వాసానికి అపనమ్మకానికి చోటిచ్చే వాళ్ళు లేకపోలేదు అయినా కూడా దేవుని ప్రజలైన మనము విశ్వాసంలో స్థిరంగా ఉండి దేవుడిచ్చే ఆరోగ్యాన్ని క్షేమాన్ని మనము మన సంఘస్థులు అందరూ కూడా అనుభవించుదము గాక హల్లెలూయా క్లుప్తంగా కొన్ని మాటలు మీకు చెప్తాను ఆరోగ్యం మనకు కావాలంటే మనము ఏం చేయాలి ఈ దిన వరకు దేవుడు మనల్ని ఆరోగ్యంగా కాపాడుతూ ఉన్నాడు దేవుడు మన పాపాలను క్షమించి ఆయన సొత్తైన ప్రజలుగా మార్చుకొని ఉన్నాడు ఎలాంటి బలహీనత వచ్చినా కూడా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు ఆరోగ్యమే మహాభాగ్యమని లోకోక్తి కానీ ఆరోగ్యం యేసయ్య ద్వారా కలుగుతుందనే సత్యం మనం ఎరిగి ఉన్నాం ఆ ఆరోగ్యాన్ని ఇంకా మనం పొందుకోవటానికి మనము ఏం చేయాలి ఏమి మనము క్రమాన్ని పాటించాలి ఏ విధంగా మనం నడుచుకోవాలి కొన్ని విషయాలు చెప్తాను క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్లుగా దేవుని ప్రజలైన మనము ఆరోగ్యంగా ఉండటానికి ఒకటి మనము తినే ఆహారము పానీయము పరిశుద్ధపరచబడాలి మనము తినే ఆహారము పానీయము పరిశుద్ధపరచబడాలి దొరికిందని చెప్పి దొరికినెల్లా తిన్నట్లయితే ఏమవుతుంది బలహీనతలు వస్తాయి ఆరోగ్యం పాడవుతుంది ఆరోగ్యం పాడవుతుంది అయితే ఏది మన ముందున్నా కూడా దాన్ని ప్రార్థన చేసుకొని స్తుతించి భుజించినట్లయితే ఆహారము పానీయం పరిశుద్ధపరచబడి అది మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది నేను చెప్పే విషయం ఏంటంటే ఆహారం ముందున్నప్పుడు దాన్ని ప్రార్థన చేసుకోకుండా ఒకవేళ భుజించినట్లయితే అనారోగ్యం రావచ్చు కనుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 25వ వాక్యాన్ని మీరు చూడండి సంఘంతో పౌలు గారు ఒక మాట చెప్తూ ఉన్నారు కటికవాని అంగడిలో దొరికినంతయో మనము తీసుకొని తినాలి చక్కటి మాటలు ఉన్నాయి చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 25వ వాక్యములో ఆ
ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో చూడండి ఇప్పుడు అంగడికి వెళ్తాం అంగడిలో కొట్టుకు వెళ్తాం బిబ్లికల్ భాష అంగడి కన్నడలో కూడా అంగడికి ఒక బారో అంటారు చూడండి అంగడి అంగడిలో మనసాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మనదేదో దాని తినవచ్చును ఇప్పుడు ఎక్కడో జర్నీకి వెళ్తూ ఉన్నాం సడన్ గా ఆకలేసింది హోటల్లో భోజనం చేయాలి అదేమో విగ్రహ ఆరాధన సంబంధించినటువంటి హోటల్ అక్కడికి వెళ్ళను అంటే ఇంకా దప్పని నుంచి వేరే ఎక్కడా లేదు హోటల్ నేను వెళ్ళను నేను రక్షించబడ్డాను బాప్తిసం తీసుకున్నాను తీసుకున్న వ్యక్తిని ఒకవేళ వెళ్తే అపవిత్రం అవుతుంది అవుతుంది అని ఆలోచనతో ఉంటే ఎవరికి నష్టం మనకే నష్టం అక్కడ మనం అర్థం చేసుకోవాలి మనసాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మనదేదో దాన్ని తినవచ్చును వెళ్ళి భుజించడం తప్పు లేదు అని అర్థం భుజించడం తప్పు లేదు వాడు దుర్మార్గుడు డ్రైవరు దొంగ వాడు పలికిమాలిన వాడు ఆ బస్సులో నేను ఎక్కనని అని చెప్పి ఒకవేళ మనం ఉన్నాం అనుకో పంజిమికి చేరలేం గుంటూరుకి చేరలేం ట్రైన్ నడిపే డ్రైవర్ అతడు పనికిమాలిన వాడు అటువంటి ట్రైన్లో నేను ఎక్కను అని అంటే మనకే నష్టం చూడండి బిబ్లికల్గా మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో అమ్మనదేదో మీరు తీసుకో రేషన్ షాప్కి వెళ్తాం రేషన్ కావాలి వాడు విగ్రహ ఆరాధికుడు మోసగాడు అటువంటి వాడిని అంగడిలో నేను తీసుకోనంటే మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక అంగడిలో కటికవాని అంగడిలో అమ్మనదేదో మీరు తినవచ్చును బట్ ఒకటి ఏంటంటే 27వ వాక్యంలో మీరు చూడండి అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల చూడండి ఏ విచారణ చేయక తినండి అవిశ్వాసి ఉంటాడు లేకపోతే బంధువుల్లోనే ప్రభుని నమ్మని వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి ఫంక్షన్కి రా దినానికి రా బర్త్డేకి రా అని చెప్పి పిలుస్తారు కొందరు భయపడి రారు వామ్మో ఇది దినం రోజున చేసినటువంటి వంట తింటే ఏమైనా అనారోగ్యం వచ్చిద్దో చనిపోయిన ఆమె పట్టిద్దేమో చనిపోయిన వాడు పడతాడేమో అని చెప్పి అదొక సెంటిమెంట్తో కొందరు వెళ్ళటానికి భయపడుతూ ఉంటారు భోజనం తినేటప్పుడు కూడా చాలా ఆలోచించి తింటూ ఉంటారు ఇంకా బర్త్డే మీటింగ్ అయితే ఫుల్గా లాగించేస్తారు ఏమి లేదులే అని ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఆదరణ కొట్టడానికి రండి అంటే అప్పుడు చూడాలి వాళ్ళ ఫీలింగ్ని భయపడుతూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు ఏదో తిన్నట్టుగా ముద్ద తిని మే జాకే ఆతాం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను భయం ఎక్కడ ఏమైపోద్దో చచ్చిన వ్యక్తి పడతాడేమో ఆమె పట్టిద్దేమో కళ్ళు వస్తాడేమో నిద్రలు కనపడతాడేమో అని ఆ భయంతో చూడండి అందుకే అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గుర్చి మనస్సాక్షి నిమిత్తం విచారణ చేయక మీరు తినండి అంతే అయితే ఒకటి ఏం చేయాలో తెలుసిన 30వ వాక్యంలో రాయబడి ఉంది కృతజ్ఞతతో పుచ్చుకుని ఎడల దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో నేను దూషింపబడనేలా భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు మీరు చేయుడి హల్లెలూయా మీరు భోజనం చేసేటప్పుడు పానీయం తాగేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువా ఈ ఆహారాన్ని ఇచ్చారయ్యా ఈ పానీయాన్ని మీరు ఆశీర్వదించండి ఆహారాన్ని పరిశుద్ధపరచండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థనతో మనం ప్రారంభించినట్లయితే ఆ భోజనంలో ఉంటున్నటువంటి దోషం పరిపూర్ణంగా తొలగించబడునుగాక హల్లెలూయా ఆ విధంగా మనము ప్రార్థనతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఆహారాన్ని భుజించినట్లయితే మనకు ఆరోగ్యం కలుగుతుంది చూడండి ఈ యొక్క డౌట్ ఆ సంఘములో ఇప్పుడు కూడా చాలామందికి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతుంటారు చనిపోయే పలాన దినానికి రమ్మన్నారు అక్కడికి వెళ్ళి ఫోన్ చేయొచ్చా లేదన్నా అని అంటారు దానికి ఇదే ఆన్సర్ మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువా మీకు స్తోత్రమయ్యా దీని ఆహారాన్ని పరిశుద్ధపరచండి అని చిన్న ప్రార్థన చేసుకుని భుజించామనుకోండి
ఆ ప్రార్థన ఆ స్తుతి కృతజ్ఞత స్తుతి మన శరీరానికి ఆహారము ఆరోగ్యాన్ని కలగజేయును గాక. ఉదాహరణకి కొరింథీయుల రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయము 21 22 వాక్యాలు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ నీళ్ళు అక్కడ చేదుగా సారము లేకపోతే ఉప్పు వేగానే ఆ నీళ్ళు రుచికరంగా మారినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. సెకండ్ కింగ్స్ చాప్టర్ 2:21-22 వర్స్, రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయము 21-22 వాక్యాలు మీరు చూడండి. ఆ నీటి యూట వద్దకుపోయి అందులో ఉప్పు వేసి చూడండి, ఉప్పు వేయగానే ఆ నీటి ఊట యొద్దకు వెళ్ళి అందులో ఉప్పు వేయగానే ఆ నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. ప్రార్థన ద్వారా కృతజ్ఞత స్తుతుల ద్వారా ఆహారము పానీయము పరిశుద్ధపరచబడునుగాక. హల్లెలూయా. రెండవదిగా ప్రొవర్బ్స్ చాప్టర్ 4:22 వర్స్, అక్కడ శరీరానికి ఆరోగ్యం ఎలా కలుగుతుంది అంటే, ఒకటి మనకు దేవుడిచ్చిన ఆహారం ఏదైనా కూడా కృతజ్ఞతా స్తుతులు చెల్లించి పుచ్చుకొనటం ద్వారా దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. రెండవదిగా సామెతల గ్రంథం 4:22 వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, 4:22 వాక్యములో దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏంది? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది, ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. శరీరానికి ఆరోగ్యం ఎంత అవసరమో ఆత్మకు కూడా ఆహారము కూడా అంతే అవసరం. అది ఏ ఆహారము? దేవుని వాక్యమనే ఆహారము ఆత్మకు ఎంతైనా అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని ప్రజలైన మనము ఆత్మీయంగా బలపరచబడి ధైర్యంగా ఉండగలుగుతూ ఉన్నాము అంటే బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము ద్వారానే. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడెల్లా వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు నా మట్టుకైతే ఈ వాక్యము ద్వారా ధైర్యపరచబడుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క మాటలు నిరర్థకం కానేరవు, నిరర్థకం కానేరవు. ఈ వాక్యము చదువుతూ ఉన్నప్పుడు, వీటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యాలు మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఇవి మనకు జీవాన్ని ఇస్తూ ఉన్నాయి. జీవం సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. యేసుక్రీస్తు వారు చెప్పారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని. మన ఆత్మ జీవింపబడాలంటే వాక్యం అనే ఆహారం చేత పోషించబడాలి. రోజు ఈ రోజుల్లో చాలామంది మానసికమైన వ్యాధులతో చనిపోతూ ఉన్నారు. మానసికమైన వ్యాధితో ఈరోజు చచ్చిపోయాడు. అక్కడెక్కడో వైజాగ్లో ఒక అమ్మాయి ఫ్యాన్స్ అంట ఆ హీరోకి. నా హీరో చచ్చిపోయాడు. ఆ పిల్ల కూడా మానసికంగా సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందంట. కుమిలి హీరో చచ్చిపోయాడు మానసికంగా. ఒక అమ్మాయి కూడా కుమిలి తను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి. చూడండి, కారణం ఏంటంటే ఆత్మకు బలం లేకపోవటం ద్వారా లోకస్తులు వెంటనే ఆ సూసైడ్ స్పిరిట్కి చోటు ఇచ్చి చనిపోతూ ఉన్నారు. కానీ మనము దేవుని వాక్యమనే ఆహారం చేత పోషింపబడుతూ ఉన్నాం కాబట్టి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. ఈ వాక్యాలు వాగ్దానాల చేత మనము బలపరచబడుతూ ఉన్నాము, ఆదరణ పొందుకుంటూ ఉన్నాము కదా. ఇదియే మనకు ఆరోగ్యనిస్తుంది. మానసికమైన సమస్య అనేది భౌతికమైనటువంటి శరీరానికి హాని చేస్తుంది. మనిషి ఆలోచించే ఆలోచనలు, తలంపులు ఇవన్నీ బలహీనంగా ఉన్నప్పుడు వెంటనే ఆ సూసైడ్ స్పిరిట్కి చోటు ఇస్తాడు. ఇక ఎందుకులే, ఇక బ్రతికి ఏం ప్రయోజనం అని వెంటనే సాతాను గడించేస్తాడు. ఈ సమస్యలన్నీ చూడకుండా వెళ్ళిపోవాలంటే ఒకే ఒక మార్గం, అదిగో తాడు రెడీగా ఉంది, కిరసనాలు రెడీగా ఉంది, చూడిదారు చున్ని రెడీగా ఉంది,
ఫ్యాన్ రెడీగా ఉంది, బావి రెడీగా ఉంది అని చనిపోవడానికి ఆ రోజుల్లో అరణ్యంలో వెళ్ళి అక్కడ ఏదో మృగం తిని అలా మనిషి చచ్చిపోయేవాడు. కానీ ఈ రోజుల్లో సాతాను గాడు ఇంట్లోనే ఆయుధాలు తయారు చేసి పెట్టుకున్నాడు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి పొందాలనుకున్నప్పుడు మానసికమైనటువంటి విధంగా అతడు క్షేమంగా ఉండగలిగితేనే భౌతికంగా అతనికి ఆరోగ్యంగా ఫ్రీనెస్, ఒక చింత లేని అనుభవంలో ఉన్నప్పుడే అతడు సంతోషంగా ఉండగలడు. చింత, వేదన, కలవరము ఇవి ఒక వ్యక్తిని కృంగదీస్తుంది. మానసికంగా అతడు కృంగిపోయినప్పుడు, ధైర్యం లేనప్పుడు సాతాను చేతుల్లో పడతాడు. కానీ దేవుని ప్రజలైన మనం క్షేమంగా ఉండేటట్లుగా, ఆరోగ్యంగా ఉండేటట్లుగా వాక్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆరోగ్యం సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. దేవుని యొక్క వాక్యం మనకు ఆరోగ్యమునిస్తుంది. ఆ తర్వాత ఉదయం ప్రార్థన చేయడం, దేవుని స్తుతించడం, ఈ మూడు దేవుని ప్రజలకు చాలా ముఖ్యమైనది. ఒకటి దేవుని యొక్క వాక్యం చదవడం, ఆ విధంగా నడవడం, ఉదయకాల ప్రార్థన చేసుకోవడం, ఆ వాక్యానుసారంగా మనం జీవించడం, ఇవి ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం ఇవి మనకు ఎంతైనా ముఖ్యము. ప్రార్థన లేకపోయి ఉన్నా, వాక్యం లేకపోయి ఉన్నా మానసికమైనటువంటి విధాలుగా కురింగిపోయే పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. కనుక ఇవి రెండు విడిచిపెట్టకుండా రెగ్యులర్గా మనం ప్రార్థన చేసుకుంటూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఆ తర్వాత వాక్యం కూడా చదవడం, వీటిని రెండు మనం రెగ్యులర్గా ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మనం ఆరోగ్యంగా సుఖశాంతితో ఉండగలము. దేవునికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 4వ వాక్యంలో మీరు చూడండి. అక్కడ ఆరోగ్యం ఒక వ్యక్తి పొందుకోవాలంటే అతని యొక్క నాలుక మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలని రాయబడి ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 4వ వాక్యములో, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. చూడండి, సాత్వికమైన నాలుక జీవము కలగజేయును. జీవ మరణములు నాలుక వశము అని వ్రాయబడి ఉంది. ఆ నాలుకలో ఉంటున్నటువంటి కార్యాలు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన తర్వాత మీరు చదువుకోనండి. ఒక నోట నుండియే దేవుని స్తుతించడం, ఒక నోట నుండియే ప్రార్థించడం, మరలా ఆ నోట నుండియే దేవుని పోలికగా పుట్టిన మనుషుని శపించడం, ఇవి మీకు తగవు, ఇలా చేయకూడదు అంటాడు. జీవ మరణములు నాలుక వశము. ఈ రోజుల్లో దేశాల్లో, ప్రపంచ దేశాలు యుద్ధాలు జరగడానికి కూడా కారణం ఈ మాటల వల్లే. ఒక దేశంలో ఏదైనా ఇంకొక దేశానికి విరోధం కీడు చేసినప్పుడు అక్కడుండే ప్రెసిడెంట్, అక్కడుండే వ్యక్తి, మంత్రి ఏదైనా విరోధమైన మాటలు మాట్లాడారనుకో, వాని అంత తెలుస్తానని చెప్పి మాటలో, మాటకు మాట ఇవి పెరిగిపోతూ ఉన్నప్పుడు యుద్ధాలుగా మారిపోతాయి. అందుకే ఆ పత్రికలు వ్రాయబడి ఉంది, ప్రపంచ దేశాలనే చిచ్చుబెడుతుంది అని. చిచ్చుబెడుతుంది, ఒక చిన్న నిప్పు గుడిసెకు అంటుకున్నది అనుకోండి, వెంటనే ఆ ఇల్లంతా తగలబడిపోయింది. నాలుక కూడా అలాంటిది అని రాయబడి ఉంది. ఒక చిన్న మాట అలా అన్నారనుకోండి, మొత్తం స్ప్రెడ్ అయిపోయి కుటుంబాలని నాశనం చేస్తుంది, సంఘాన్ని నాశనం చేసేస్తుంది చిన్న మాట. చూడండి, ఆ తర్వాత నాలుక మాటల ద్వారానే బలహీనతలు, అసమాధానం చివరికి మరణానికి దారితీస్తుంది. ఆ మధ్య చిన్న మాట, భర్త ఒక మాట అన్నాడని భార్య మరణానికి గురైపోయింది. కుటుంబాల్లో ఏదైనా కలహాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఈ మాటల ద్వారానే కృంగిపోతూ ఉంటారు. కనుకనే మనం ఎంతవరకు మనము నోరు తెరవకుండా మాట్లాడేటప్పుడు మాట్లాడే అనుభవం ఒకటి, ఆ తర్వాత మౌనంగా ఉండే సమయంలో మౌనంగా ఉండే అనుభవం ఒకటి. అయితే ఒకటేంటంటే, నాలుకని ఎంతో చాలా జాగ్రత్తగా కాచుకోవాలి అని ఈ మాట ద్వారా తెలుసుకోవాలి. బలహీనపరిచే మాటలు, కృంగదీసే మాటలు కాకుండా సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగును. కుటిలత ఉండిన ఎడల, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ మాట్లాడేటప్పుడు నిదానించి దానికి బ్రేకు బెల్లు ఉండాలి అని అర్థం. బ్రేకు బెల్లు లేని బండి ఏమవుతుంది, ఎటు పోయిద్దో అర్థం కాదు. సడన్గా యాక్సిడెంట్ అయింది, ఏమైందయ్యా కొత్త బండి, ఏమైందంటే దానికి బ్రేక్ పడలేదు,
అందుకే పోయి చెట్టుకు గుద్దాడు. బ్రేక్ పడలేదు అందుకే బొగ్మాల బీచ్కి వెళ్ళిపోయింది బండి. బ్రేక్ పడలేదు, బ్రేకు బెల్ ఉందనుకోండి, కంట్రోల్, ఈ నాలుకని కూడా అదేవిధంగా కంట్రోల్ చేసుకోవాలి అని రాయబడి ఉంది. నరం లేని నాలుక రకరకాలుగా మాట్లాడుతుంది అంటారు. ఏదేమైనా కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, మన నోటిని ఎంత జాగ్రత్తగా కాచుకోవాలో అంతగా కాచుకున్నట్లయితే అప్పుడే ఆరోగ్యం కలుగుతుంది. సడన్గా ఒక మాట అన్నప్పుడు ఆ వ్యక్తి బాధపడడం, మనం బాధపడడం, అలా కుటుంబాల్లో సంఘాల్లో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే జ్ఞానైన సొలొమోన్ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమని? సాత్వికమైన నాలుక జీవవృక్షము. తీతుకు వ్రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యములో అక్కడ ఉపదేశం, హితవాక్యం దేవుని ప్రజలైన విశ్వాసుల్ని ఆరోగ్యంగా నడిపిస్తుంది. ఉపదేశం, ఆరోగ్యకరమైన ఉపదేశము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల దినాల్లో తీతుకు రాసిన పత్రికల్లో పౌలు గారు ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏమని? ఒక మాట ఏంటంటే, నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. చూడండి ఫుట్నోట్లో, హితవాక్యముతో అంటే ఆరోగ్యకరమైన వాక్యముతో అని అర్థం. ఆరోగ్యకరమైన వాక్యముతో చాలామంది రోజుల్లో యూట్యూబ్ ఆన్ చేయగానే వరుస కనబడుతున్నారు. అందరూ పాస్టర్లు, పాస్టర్ అమ్మలే, అందరూ వాక్యం చెప్పేవాళ్ళే, అందరూ పాట పాడేవాళ్ళే. పాటలు పాడుకోవచ్చులేండి, వాక్యాలు అందరూ చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా కూడా మంచిదే, కానీ ఇక్కడ రాయబడి ఉంది హితవాక్యాలు ఎక్కడా? అందరు వాక్యాలు చెప్తూ ఉన్నారు, కానీ హితవాక్యం ఉందా? అంటే ఆరోగ్యకరమైన వాక్యం ఉందా? చెప్పే వాక్యాలు ఆ వ్యక్తికి ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉన్నాయా? అది చాలా ముఖ్యం. అందుకే పౌలు గారు తీతుకు రాస్తూ ఉన్నాడు, నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలేను. అందుకే వాక్యాలు ఉన్నది ఉన్నట్లుగానే బోధించి మనం పరిపూర్ణతలు ఎదగటానికి ప్రయాసపడుతూ ఉన్నాం. అయితే ఈ వాక్యాలని, హితవాక్యాలని, ఆరోగ్యకరమైనటువంటి వాక్యాలని ఏం చేస్తున్నారంటే, వాళ్ళ అనుకూలత కొరకు. ఇంకా ఇంకొక మాట రాయబడి ఉంది తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో కూడా మీరు చూడండి. అక్కడ తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును, గట్టిగా చేపట్టుకున్న వాడునై ఉండవలేను. ఇక్కడ కూడా ఫుట్నోట్ల హితబోధ విషయమై, 2 అనే మాట, ఆరోగ్యము గలవారై, ఆరోగ్యము గలవారే ఉండేటట్లుగా జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గల వాడగునట్లు. చూడండి వాక్యాలు, ఉపదేశాలు ఇవి మనకు ఇవ్వబడ్డాయి. ముఖ్యంగా వాక్యాలు అందరూ చెప్తారు, కానీ ఉపదేశం అనేది అన్ని చోట దొరకదు. ఈ ఉపదేశం ఎలా ఉంటుందంటే, హెచ్చరించడము, ఖండించడము, గద్దించడము, ఇవి ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి. సడన్గా పిల్లలు పొరపాటు చేసినప్పుడు పెద్దలు ఏం చేస్తారు? హెచ్చరిస్తారు. ఒక ఉపమానం ఒక చోట రాయబడింది. ఏంటంటే, ఒక తల్లికి ఒకే ఒక కొడుకు, భర్త చచ్చిపోయాడు, వాడు పక్కింట్లో వెళ్ళి దొంగతనం చేసుకొని డబ్బులు తీసుకొచ్చాడు. తల్లి గద్దించకుండా మౌనంగా ఉండటం చేత వాడు రోజు రోజు ఇంకొక ఇంటికి వెళ్ళి ఇంకా దొంగతనాలు చేసుకొచ్చాడు, డబ్బు, బంగారం, ఇంకా ఏమేమి దొరుకుతుందో. అలా చిన్న వయసు నుండి అతడు అలవాటు పడ్డప్పుడు తల్లి గద్దించకుండా శిక్షించక ఉండకపోగా వాడు పెద్దవాడైన తర్వాత పెద్ద గజదొంగగా మారిపోయాడు. జైల్లో ఉన్నాడు, తల్లి వచ్చింది. అప్పుడు అతనికి జైల్లో వేసిన తర్వాత ఒక అవగాహన వచ్చింది, చిన్నప్పుడే నా తల్లి నన్ను గద్దించి ఉంటే నేను ఇలా దొంగగా మారేవాడిని కాదు కదా, ఈమె చేసిందని చెప్పి కలవటానికి వస్తే మాట్లాడుతూ గొంతు పిసికి తల్లిని చంపేశాడు. ఎందుకంటే ఈమె
నాకు చిన్న వయసులోనే బోధ చెప్పకుండా ఇలా నన్ను దొంగగా మార్చింది అని. ఈ ఆరోగ్యకరమైన ఉపదేశం కూడా అలాంటిదే. మనము పరిపూర్ణతలు ఎదగటానికి మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ బయటికి తీసుకొచ్చేదే ఉపదేశం. బయటికి తీసుకొచ్చి మనం సరిచేసేది ఉపదేశం. హితవాక్యాలు అంటారు. హితవాక్యాలు పైకి బ్రెడ్ మీద బటర్ పోసినట్లుగా కాకుండా యేసు రక్షించును, యేసు రక్షించు, స్వస్థపరచును, రండి, యేసుప్రభు బాగు చేస్తాడా, అయిపోయింది అది ఆ రోజులు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ని బట్టి మనం ప్రభు రాకడకు సిద్ధపడవలసినటువంటి రోజులు కాబట్టి ఇప్పుడు హితవాక్యాలు, ఆరోగ్యకరమైన ఉపదేశము సంఘానికి అవసరం. అవసరము ఏంటి ఆ హితవాక్యాలు అంటే, మనము పరిపూర్ణతలు ఎదగటానికి ఈ గద్దింపు, హెచ్చరికలు అవి మనల్ని, నన్ను సరిచేస్తుంది, సంఘాన్ని సరిచేస్తుంది. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకోవాల్సిన రోజులు ఇవి. ఈ రోజుల ఎలాంటివి, నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నాను అనుకోవడం ఒకటైతే, ఇంకా మనలో ఏ బలహీనత ఉంది, ఏ బలహీనత ఉంది? సామెతలో ఒక మాట రాయబడి ఉంది, ఒక వ్యక్తి తాను నడిచే మార్గాలన్నీ కూడా నేను క్షేమంగా నడుస్తున్నాను, బాగానే ఉన్నాను అనుకుంటాను, కానీ చివరికి ఆ మార్గం అది మరణానికి దారితీస్తుంది అని. కనుకనే మన మార్గంలో మనం వెళ్ళేటప్పుడు మనకు మనమే సరిచేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ప్రతిరోజు ప్రభువా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ఎలా ఉంది, నా వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళే సరిచేసుకున్నప్పుడే ఒక రోజున దేవుని యొక్క రాజ్యానికి ఆయన ఎదుట ధైర్యంగా నిలబడగలము. హల్లెలూయా. ఒక్క ఫాల్ట్ ఉన్నా కూడా ప్రవక్తల గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది ఏమని, 99% మంచి సుగుణాలు ఉన్నాయి, ఒకే ఒక బలహీనత కదా, ఏముందిలే ప్రభు నన్ను పరలోక రాజ్యాన్ని తెచ్చుకుంటాడేమో అనుకుంటాం. కానీ యెషయాలో ఒక మాట రాయబడి ఉంది, ఆయన మనల్ని ఆఖరి సమయంలో కరుణిస్తే తప్ప అక్కడికి వెళ్ళలేము. కరుణిస్తే తప్ప. అందుకే ఈ రోజుల్లో కనికరం కొరకు మనం ప్రతిరోజు వేడుకోవాలి. కనికరం కొరకు వేడుకున్నప్పుడు కరోనా దూరపరచబడుతుంది, ఓకే, కానీ పరలోక రాజ్యం ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ఈ రోజుల్లో మన గురి గమ్యం అదై ఉండాలని, ఏది పరలోక రాజ్యానికి చేరడమే, ప్రభు యొక్క సన్నిధిలో నిలవడమే. అదునిమిత్తం ఈ రోజుల్లో ఈ హితబోధ, ఆరోగ్యకరమైన బోధని మనం ఎంతైనా విని ఆ విధంగా నడవడం చాలా ప్రాముఖ్యమైనది. తిమోతికు రాసిన మొదటి పత్రిక 4:3 వాక్యంలో మీరు చూడండి. అయితే ఈ రోజుల్లో చివరి దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, 4:3 వాక్యంలో, ఎందుకనగా జనులు హిత బోధను సహింపక. హిత బోధ అనే మాటకి ఫుట్ నోట్లో వ్రాయబడి ఉంది ఏమని, అక్కడ కూడా ఆరోగ్యకరమైనటువంటి బోధ వద్దు అని చెప్తూ వాళ్ళు ఏమంటున్నారు, దురద చెవులు గలవారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవిని యొక్క కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఒక క్రైమ్ న్యూస్ పెట్టి వెంటనే దాని గురించి ఒక 2 మాటలు చెప్పి యూట్యూబ్లో పెట్టేసేయడం, మనిషికి అనుకూలమైనటువంటి బోధ కాకుండా, హితవాక్యాలు కాకుండా పరలోక రాజ్యానికి సిద్ధపరిచే బోధ ఈ రోజుల్లో అరుదైపోయింది. ఈ ఖండింపు, ఈ గద్దించే మాటలు మాకు అవసరం లేదయ్యా, మాకు హెచ్చించేవాళ్ళు, ఘనపరిచేవాళ్ళు కావాలని వెతుక్కుని వెళ్ళే వాళ్ళు లేకపోలేదు ఈ రోజుల్లో. అక్కడైతే మమ్మల్ని ఘనపరుస్తారు, అక్కడైతే మాకు శాలువలు కప్పుతారు, అక్కడైతే గిఫ్ట్లు ఇస్తారు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ ఆరాధన అని ఈ వీటి వెతికే వాళ్ళు లేకపోలేదు ఈ రోజుల్లో. హితబోధ ఖండింపు, గద్దింపు ఇవి మాకు అవసరం లేదు అని. కానీ బైబిల్ చెప్తున్నట్లుగా ఇవి మనకు, హితబోధ మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యానికి కూడా మనల్ని తీసుకొని వెళ్తాయి. కనుకనే ఈ బోధకు మనల్ని మనమే అప్పగించుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యం మనల్ని గద్దించినప్పుడు వెంటనే మనస్సాక్షి గద్దించినప్పుడు సరిచేసుకుంటూ ఉన్నాం. పేతురు మనస్సాక్షి గద్దించింది, అయ్యో నా దేవునికి విరోధంగా నేను అబద్ధమాడాను కదా, ముమ్మారు అబద్ధమాడానే, నేను చేసింది తప్పు అని ఆ పొరపాటుని వెంటనే సరిచేసుకున్నాడు. చూడండి, అది బోధ సరిచేసుకోవడమే బోధ. హితబోధ అవి మన స్పిరిచువల్ లైఫ్ని బలపరుస్తూ ఉంటాయి. మరొకవైపు ఇష్కరియుత యూద ఉన్నాడు, మనస్సాక్షి గద్దించినప్పుడు నేను చేసింది కరెక్టే, యేసుక్రీస్తుని అప్పగించాను,
డబ్బు నిమిత్తం డబ్బు వచ్చింది అని చెప్పి తాను హ్యాపీగా ఉన్నాడు సాతాను గడు వచ్చి ఊరి వేసుకోమని చెప్పేశాడు అంతే. దురాత్మ అతనిలో చోటు చేసుకున్నది అని చదువుతూ ఉన్నాం. కనుక ఈ రోజుల్లో మనం ఈ ఆరోగ్యకరమైన ఉపదేశం చేత బలపరచబడుతూ ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఈ బోధలో ఇంకా యూదా పత్రికలో వ్రాయబడి ఉంది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి, ఈ బోధ కాకుండా వేరే ఏ బోధ ఎవరు తీసుకొచ్చినా కూడా మీరు దాన్ని అంగీకరించవద్దు, అపోస్తుల యొక్క బోధ కాకుండా వేరే ఏ బోధ ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి చేర్చలేదు, ఈ బోధనే. ఈ బోధ అంటే ఏ బోధ? యోహాను రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10-11 వాక్యాలు మీరు చూడండి. యోహాను రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10-11 వాక్యాల్లో క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు దుష్ట క్రియలలో పాలివాడగును. ఈ బోధ కాకుండా ఈ రోజులో చాలామంది ఉన్నారు, కానీ ఏదేమైనా కూడా దేవుని ప్రజలైన వారు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క ఉపదేశాన్ని, ఈ యొక్క బోధని, హిత బోధని మనం ఎప్పుడైతే అనుసరించి నడుస్తామో ఇవి మనకు ఆరోగ్యాన్ని కలగజేయునుగాక. ఇంకో మాట చెప్తాను, తీతుకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యంలో అక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యంలో విశ్వాసములో మనం స్థిరంగా ఉన్నప్పుడు ఆరోగ్యం కలుగుతూ ఉంది. తీతుకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యంలో సారీ 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని మీరు చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యంలో విశ్వాస విశ్వాసము ఒకటి, రెండవది ప్రేమ, మూడవది సహనములు ఎందు. చూడండి ఆ మాటకి ఫుట్ నోట్లో వ్రాయబడి ఉంది, ఆరోగ్యము గలవారై. ఎప్పుడు ఆరోగ్యం దేవుని ప్రజలు కలుగుతుందంటే, ఒకటి విశ్వాసములో స్థిరంగా ఉన్నప్పుడు. ఉదాహరణకి అబ్రహాం తాను విశ్వాసములో స్థిరంగా ఉన్నాడు. రమారమి 100 సంవత్సరాలు వచ్చినా కూడా నా దేవుడు నాకు సంతానాన్నిస్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నా సంతతిని గొప్ప చేస్తాడని బై ఫెయిత్ విశ్వాసాన్ని బట్టి అబ్రహాంని దేవుడు బలపరిచాడు. ఆ విశ్వాసమే అతనికి ఆరోగ్యాన్ని కలగజేసింది. విశ్వాసం లేకపోయి ఉన్నా కూడా దేవుడు మేలు చేస్తాడో లేదో, ఆరోగ్యం కలుగుతుందో లేదో, ఒక అమ్మాయి ఆమె అంటది నాకు పెళ్ళి అవుతుందో లేదో, ఆయన వయసు అయిపోయింది, ఇంకా కొంతమంది ఆరోగ్యం కలుగుతుందో లేదో, అప్పులు తీరుతాయో లేవో, నా పిల్లలు బాగవుతారో లేదో, నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి, కరోనా ఒకవేళ వచ్చిందనుకో చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి అని ఇట్లా డైవర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఒకతను చనిపోయేటప్పుడు భార్య అన్నదట యో నేను చచ్చిపోతే వేరే పెళ్లి చేసుకోవద్దు అని. చచ్చిపోయే ఆమెకి ఆయన గురించి ఇంకో పెళ్లి చేసుకోవడం ఈయన ఎందుకండి? ఫ్యూచర్ గురించి ఫాస్ట్గా ఆలోచనలు ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో. మనిషి ఏనాటికి ఆనాటికి చాలును అని బైబిల్ చెప్తూ ఉంటే ఏం జరుగుతుందో, నా పిల్లల పరిస్థితి ఏంటో, ఫ్యూచర్ని గురించి కలవరాలు దిగులతోనే చాలామంది కుమిలిపోతూ ఉన్నారు. ఆనాడు అబ్రహాము విశ్వాసాన్ని బట్టి విశ్వాసములో స్ట్రాంగ్గా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19-21 వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి. అబ్రహాము విశ్వాసములో బలవంతుడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో మనము కూడా దేవుడు నా పక్షమై ఉన్నాడు, ఈ ప్రతికూల పరిస్థితులు అన్నింటిలో నుంచి విడిపిస్తాడు అని విశ్వాసం మనకి ఎంతైతే ఉంటుందో మనము మన సంఘస్థులు కూడా క్షేమంగా ఉండగలం. విశ్వాసములో కొద్దిగా బలహీన పడినా కూడా ఏ కార్యము జరగదు, మరలా ఆరోగ్యాన్ని కోల్పోతాం. ఇంకోటి ఏంటంటే అవిశ్వాసానికి చోటించినప్పుడు దేవునికి దూరమైపోయిపోయే పరిస్థితులు వస్తాయి. కనుకనే విశ్వాసములో మనం స్థిరంగా ఉన్నప్పుడు, స్ట్రాంగ్గా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా
ఆత్మకు ఆరోగ్యం కలుగుతుంది. ఆత్మకు ఆరోగ్యం ఉందనుకోండి ఆటోమేటిక్గా శరీరానికి క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలరు. ఆత్మకు అనారోగ్యం వచ్చిందనుకోండి విశ్వాసంలో బలహీనపై పడిపోతే ఇక పిచ్చివాళ్ళలాగా మారిపోతారు. ఇంకా లోతుకు చెప్తాను, కొందరు సడన్గా మందిరాన్ని మాని విశ్వాస బలహీనులైపోయి ఉంటారా. ఎప్పుడైనా కలవటానికి వెళితే వాళ్ళ ముఖాల్లో ఒక కళే కనిపించదు, కళే కనిపించదు, విశ్వాస భ్రష్టత్వానికి గురైపోయి ఉంటారు. ఆత్మకు బలహీనమైంది అనుకోండి భౌతికంగా కూడా హ్యాపీనెస్ అనేది సంతోషం అనేది ఖరబ్ అయిపోతుంది. కనుక విశ్వాసములో మనము స్థిరంగా ఉండాలి. ఇంకో మాట ఏంటంటే ప్రేమ కలిగి ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది. యోహాను రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వాక్యములో 13వ అధ్యాయము 1వ వాక్యములో చూడండి, లోకములో ఉన్న తన వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించను. చూడండి, సంపూర్ణముగా దేవుడు ప్రేమించాడు ఎవరిని, మనల్ని. సంపూర్ణముగా మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ ఎలాంటిదంటే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి, 16 లక్షణాలు ఉన్నాయి ప్రేమలో. 16 లక్షణాలు ఉన్నాయి యేసుక్రీస్తు మన మీద చూపించినటువంటి ప్రేమ. అది అంతము వరకు ఆయన ప్రేమ మన పట్ల చూపి ఉన్నాడు. కనుక మనము కూడా సాధ్యమైనంత వరకు ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు కానీ దైవికమైన ప్రేమ, ఆ దైవికమైన ప్రేమ కలిగి ఉండాలని బైబిల్ చెప్తూ ఉంది. కుటుంబంలో, సంఘములు, సమాజంలో ఆ దైవికమైన ప్రేమను బట్టే మనము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండగలము, ఆరోగ్యకరంగా ఉండగలము. 3వది ఏంటంటే సహనము యందు ఆరోగ్యం ఉంది. సహనము భౌతికంగానైతే హరి వరి కరి, నేను ఇంటర్లో చదువుకున్నప్పుడు ఆ మాట బయాలజీ లెక్చరర్ చెప్పేవాడు, హరి కరి వరి ఇరబారదు, ఈ మూరు ఇద్దరే ఆమె సత్తంగే. హరి వరి కరి, హరిహరిగా పరిగెత్తడం, చింత దిగులతో కలవరాలతో ఉండడం, హరిహరిగా ఉండే అనుభవాన్ని బట్టి హార్ట్అటాక్ వచ్చింది అని. వరి కూడా ఉండకూడదు. ఏది సమస్య వచ్చినా దాన్ని నెమ్మదిగా సాల్వ్ చేసుకోవాలి. ఏది సమస్య వచ్చినా నెమ్మదిగా, వరి అవుతే ఇక హార్ట్ బీట్ పెరిగిపోయింది, ఇక ప్రమాదమే. ఇంకోటి అంటే కరిదిరువ పదార్థాలను తినబారదు, మసాలా ఐటమ్స్ తినకూడదు, దాని ద్వారా కూడా ఆరోగ్యం పాడవుతుంది. చూడండి, హరి కరి వరి సింపుల్గా ఫార్ములా చెప్పేశాడు అంతే. బిబ్లికల్గా నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తుంది సహనము యందు ఆరోగ్యం ఉంది. సహనము యందు ఆరోగ్యం, సహనము ఫుట్ నోట్లో రాయబడి ఉంది, ఆరోగ్యము గలవారిని ఉండగలము. మనం ఆరాధించుచున్న దేవుడు రక్షింప నేరక ఉండినట్లు యహోవాస్తం కురుచు కాలేదు. 59వ అధ్యాయం 1వ వాక్యం యెషయాలో దేవుడు మనల్ని రక్షించేవాడు, ఈ పరిస్థితులన్నింటిలో నుంచి మనకు విమోచన కలగజేసేవాడు, నలు దిశల నెమ్మదిని దయచేసేవాడునై ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనము సహనము కొరకు కనిపెట్టి, సహనముతో మనం కనిపెట్టి ఎదురు చూడవలసిన పరిస్థితి. 3-4 నెలలు సహనంతో, 3 నెలలు కనిపెడితే కానీ ఇప్పుడు కొద్దిగా సహనంతో కనిపెట్టుట చేత ఆరోగ్యం కలిగింది. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. రూత్ గ్రంథం 3వ అధ్యాయం 18వ వాక్యంలో ఉదాహరణకి నయోమి ఒక మాట అంటుంది, నా కుమారి ఈ సంగతి నేటి వరకు నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు, గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనేను. సహనము కలిగి ఉండడం అంటే ఏంటి? ఈ ప్రతికూల పరిస్థితుల్లో మునుపు మీద చెప్పినట్లు ఎంతోమంది మానసికమైన సమస్య చేత చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వ్యాధి చేత చనిపోయిన వాళ్ళు ఉన్నారు, సమాధానం లేకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆహారం లేకుండా సొంత పిల్లల్ని కూడా చంపుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో సహనాన్ని కోల్పోయి ఈ పిల్లలకి నేను తెచ్చిపెట్టలేను, ఈ పిల్లలు ఎందుకు అని చెప్పి సొంత తండ్రి 2 పిల్లలు చంపేశాడు చెన్నైలో. ఎంత దారుణం చూడండి. ఆ సహనము లేక అయితే దేవుని ప్రజలైన మనకు దేవుడిచ్చిన ఒక డివైన్ నేచర్, ఒక క్యారెక్టర్ స్వభావం ఏంటంటే ఆ దైవికమైన సహనాన్ని దేవుడిచ్చాడు. సహనము కొరకు కనిపెట్టుచు ఉన్నప్పుడు
రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా చెప్తుంది, శ్రమ ఓర్పును కలగజేయును అని ఎరిగి మీరు ఓర్పుతో మీరు ఉండండి. ఈ రోజుల్లో మనం ఓర్పుతో ఉన్నప్పుడే ఈ పరిస్థితులన్నిటిని కూడా మనం జయించగలము, ఎదుర్కోగలము. ఓర్పు గొప్ప ద్రోహకారములు జరగకుండా చేయును. గనుకనే యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపిస్తుంది, ఇవన్నీ ప్రభు యొక్క రాకడ సూచనలు అని ఎరిగి మన తలలు పైకెత్తుకొని పరసంబంధమైన మనసు కలిగి ప్రభు ఆయన త్వరగా రాని ఉన్నాడు అని, ఈ రోజుల్లో మన యొక్క విజన్ ఏమై ఉండాలని బైబిల్ చెప్తుందంటే, ప్రభు రాకడ కొరకు నేను, నా కుటుంబం, సంఘం సిద్ధపడాలి. ఈ విషయం కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీరు అక్కడ సమీపిస్తుంది, ప్రతి కుటుంబం మేము మీరు అక్కడికి సిద్ధపడాలి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. పోయిన నెల బాగానే కనబడ్డాడు, అప్పుడే కనుమూసాడంటే చూడండి, మనిషికి అన్నిటికీ ప్రెస్టేజ్, కుక్కరికి గ్యారంటీ ఉంది కానీ మనిషికి గ్యారంటీ లేదు. పోయిన నెల కనబడ్డాడు, బాగానే ఆరోగ్యంగా ఉన్నాడు, బిర్యానీ వడ్డించాడు, మేము కూడా తిన్నాం. ఇప్పుడు ఈ వారంలో పోయిన రోజుల్లో కనబడాడు, ఎత్తబడిపోయాడు. చూడండి, అన్నిటికీ గ్యారంటీ ఉంది. ప్రెస్టేజ్ కుక్కర్ 3 ఇయర్స్ వారంటీ, టేబుల్కి గ్యారంటీ, ఫోన్కి గ్యారంటీ, వారంటీ అని అంటాడు. మనిషికి గ్యారంటీ లేదు, ఉన్నట్టున్నట్టే గుండె ఆగిపోతే ఏముంది. గనుక ఈరోజు వరకు మనం క్షేమంగా ఉన్నామంటే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపా కనికరమే. గనుక సహనంతో ప్రభు యొక్క రాకడకై మనము మన సంఘస్థులందరూ సిద్ధపడదాము గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి